ఇప్పుడు ఏదైతే ఉందో ఈ నెల 27 నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అని చెప్పేసి మళ్ళీ బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. ఎలా ఉంటుంది ప్రజల్లోకి వస్తే? మొన్న దాకా జగన్ సిద్ధం సభలు జనమే రావట్లేదని నారా లోకేష్ మాట్లాడుతున్నాడు. జగన్ సిద్ధం సభలకు 4 సభలకు వచ్చిన ఒక్క సభలో కూడా సగం రాష్ట్ర వ్యాప్త మీటింగ్ పెట్టుకున్నా కూడా వాళ్ళు మొత్తం కలిపి ఒక సభలో వచ్చిన సగం జనం కూడా వాళ్ళకి రాలే. ఒక్క రాప్తాడు చూస్తే కనీసం తమిళనాడు ఛానల్లో కూడా జగన్ హైలైట్ చేయొచ్చు ఇచ్చారు. ఎవరికన్నా ఉందా దేశవ్యాప్తంగా అంత మాత్రం సభ ఎప్పుడన్నా జరిగిందా? రేపు సిద్ధం సభతో మళ్ళీ బస్సు యాత్రలతోటి జనంలో జనం అందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఓట్లు వేయటానికి డిసైడ్ అయి ఉన్నారు. ఇంతవరకు మనకి స్వతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి అయినా మంచి చేస్తేనే ఓటేయండి, లేకపోతే వేయొద్దని చెప్పిన మగోడు ఇవిడన్నా ఉన్నారా? ఒక్క జగన్ తప్పితే ఇంతవరకు మన స్వతంత్రం వచ్చినాక అలా చెప్పిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కారణం? అతను చేసి ఉన్నాడు, అతనికి నమ్మకం ఉంది. మరి అది చూసినట్లయితే చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఆరు గ్యారెంటీలు అన్నాడు. ఎంతమంది అయినా పిల్లలను కానండి, అందరు పిల్లలు మొత్తం అమ్మవారి నుంచి కోడిసీలు చేస్తానంటున్నాడు. గ్యాస్ బండ్లు అంటున్నాడు, అటు చూస్తే మహిళలు ఫ్రీ బస్ అంటున్నాడు. అవన్నీ ఇచ్చేవి కాదుగా, 2014లో అతను మేనిఫెస్టో చూసాం, 800 పేజీలతో పెట్టాడు, ఒక్కటన్నా అమలు పరచలేదు, ఒక్క రైతు రుణమాఫీనే చేయలేకపోయాడు. జగన్ అన్న చెప్తే చేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడు? పోయినసారి 2019 క్యాంపెయిన్లో నేను ఇచ్చిన రోడ్ల మీద నడుస్తారు, నేను ఇచ్చిన దొడ్లు ఆడుకుంటారు, నేను ఇచ్చిన టీవీలు చూస్తున్నారు, నాకెందుకు ఓట్లేయరు అన్నాడు. కానీ నేను చేసిన మంచి పని ఓట్లేయరని అడిగే దమ్ము లేదుగా. మరి జగన్ ఇన్ని చేశాడు, ప్రతి ఒక్క కుటుంబానికి కనీసం 4 సంవత్సరాలు 4-5 లక్షలు లబ్ధి పొందింది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి కుటుంబానికి నేను ఇచ్చాను కాబట్టి నాకు ఓటు వేయాల్సిందని ఒక కార్యకర్త కానీ ఒక జగన్మోహన్ రెడ్డి సైనికులు కూడా ఎవరు మాట్లాడలా. కారణం ఏంది? మెయిల్ పొంది ఉండారు కాబట్టి వాళ్ళు వేస్తారు. మెయిల్ చేసిన ఎవడు మర్చిపోలేడు కదా. సెల్ ఫోన్ కనిపెట్టానండి చంద్రబాబు నాయుడు, నిజమేనది? నేను సెల్ ఫోన్ కనిపెట్టాను అంటున్నాడు. ప్రతిదీ ఆయన అదే చెప్పుకుంటాడు. అతనికి అలవాటు ఇక ఉండదే లేని ఎల్లో మీడియా ఉండదే లేని చెప్పుకోవటం అతనికి అసలు మెయిన్ వీక్ ఎల్లో మీడియానే అతన్ని నాశనం చేసింది వాస్తవం చెప్పాలంటే. మరి ఇప్పుడు అటు చూసినట్లయితే అంతా ఎన్డీఏ కూటమికి ఏర్పడి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరాడుతున్నాడు, ఎలా ఉండబోతుంది? గెలుస్తారంటారా? కంపల్సరీగా అండి, 150 సీట్లు ప్లస్ వస్తాయి. ఎందుకంటే అతను చేసి ఉన్నాడు. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఓటర్ అనేవాడు కింద స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫిక్స్ అయిపోయారు. జగన్ వస్తేనే మళ్ళీ మనకి భవిష్యత్తు. జగనే మా నమ్మకం, జగనే మా భవిష్యత్తు. ఎందుకంటే పిల్లల్ని చదివిస్తున్నాడు, పథకాలు వైఎస్ఆర్ లాంటి చేయూత లాంటి పథకాలు ప్రతి కులానికి వాళ్ళని లేదు, ఈబీసీ నేస్తం కావచ్చు, ఇంగోట కావచ్చు, చేయూత కావచ్చు, కాపు నేస్తం కావచ్చు అనే పథకాలు ఇచ్చున్నాడు. ప్రతి ఫ్యామిలీకి మంచి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కడు జగనే కావాలి, జగనే మా నమ్మకం అనే కాన్సెప్ట్తో ఉన్నారు.